భారతదేశంలో నాగపాముని దేవతా సర్పంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల నాగదేవతల కాలయాలు కూడా ఉన్నాయి. భక్తులు కూడా నాగపాముని సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఆ సెంటిమెంటే ఇప్పుడు గ్రామానికి చెందిన ప్రజలలో కన్నీళ్లు పెట్టిస్తోంది. అసలు ఏం జరిగిందంటే, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ఓ పాము 26 రోజులుగా పూజలు అందుకుంటుంది. అయితే ఆ పాము మరణించడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము గుడి కట్టాలని నిర్ణయించుకునేంతలోనే పాము కన్నుమూయటం గ్రామ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఇప్పుడు అక్కడ విగత జీవిగా పడి ఉన్న నాగుపామును చూసి కంటతడి పెట్టని గ్రామస్తులు లేరంటే అత్యయక్తి కాదు. దుర్గాడ గ్రామానికి చెందిన రైతు కొన్ని వారాల కిందట పొలానికి వెళ్తుండగా ఓ చాట నాగపాము కనిపించింది. అయితే ఆ విషయం పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు. పొలం నుంచి తిరిగొస్తుండగా ఆ పాము అక్కడే ఉండి పడగ విప్పటంతో రైతులు ఆశ్చర్యం నెలకొంది. ఓ వేళ పగపట్టిందేమో అనుకుని భయం కూడా కలిగింది. ఆ తర్వాత రోజు కూడా పాము అదే ప్రదేశంలో ఉండటంతో ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశాడు. వాళ్ళందరూ కలిసి ఓ పాముల వాడికి చెప్పి ఆ పామును అడవులో వదిలిపెట్టారు. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి పాము మళ్లీ వచ్చి అక్కడే పడగవిప్ప ఆడుతోంది. దాంతో ఆ పాము గురించి గ్రామస్తులు కలకలం రేగింది. అది పాము కాదని సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూపమని భావించి పూజలు చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు, గుడి కట్టాలని అందరూ నిర్ణయించుకోగానే ఓ రైతు స్థలాన్ని ఇవ్వటానికి ముందుకొచ్చాడు. ఈలోపు ప్రజలు పూజలు చేసేందుకు వీలుగా టెంపరీగా పందిరి వేశారు. పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు తండోపతండాలుగా వచ్చి ఆ పాముకు పూజలు చేయటంతో అక్కడ కోలాహలం ఏర్పడింది. ఓవైపు భక్తులు ఎలా పూజలు చేస్తుండగా మరోవైపు అటవీ సిబ్బంది పోలీసులు అక్కడ ఏర్పడిన వృద్ధతలు తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పాము ఉన్నట్టుండి కన్నుమోసింది. దాంతో దుర్గాడవాసులు గగ్గోలు పెట్టారు. పాముకు ఎండ తగలకుండా కప్పుంచిన వస్త్రాన్ని తొలగించారని, అందుకే పాము చనిపోయిందని, అది అరిష్టమని, పాము మృతికి పోలీసులు ఫారెస్టికి సిబ్బందే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ వెటర్నరీ నిపుణులు మాత్రం ఆ పాము బాగా ముసలిదైపోయిందని, అందుకే ఎటూ కదలలేక అక్కడికి వచ్చి చనిపోయిందని వివరించారు. కానీ ఆ వివరణతో సంతృప్తి చెందని గ్రామస్తులు దీని అంతటికీ గొల్లప్రోలు సబ్ ఇన్స్పెక్టరే కారణమని, ఆయన ఇక్కడికి రాకపోతే పోలీసులను తగ్గం కొడతామని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ పాము కాలేం కట్టుతీరుతామని శపథం చేశారు దుర్గాడ గ్రామస్తులు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.